30 యూనివర్సిటీలు కట్టే బదులు 30 వాట్సాప్ గ్రూపులు ఏర్పాటు చేస్తే బాగుండు అన్న కేటీఆర్ ఇప్పుడు అదే పని చేస్తున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. సిద్దిపేట పట్టణ కేంద్రంలో మంత్రి పొన్నం ప్రభాకర్ మీడియా సమావేశం నిర్వహించారు. చెరువులో ఉన్న అక్రమ కట్టడాలను మాత్రమే కూల్చేస్తున్నామని, మూసి పరివాహక పరిధిలో ఉన్న ఇండ్లను ఖాళీ చేసి వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తామని అన్నారు. తెలంగాణ ప్రజలు సోషల్ మీడియాలో వస్తున్న దుష్ప్రచారాన్ని నమ్ముదని తెలిపారు. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయని, మూసిని పర్యాటక కేంద్రంగా చేస్తామని మంత్రి పేర్కొన్నారు. నాట్ ఓన్లీ హైదరాబాద్ ప్రజలకు, యావత్ తెలంగాణ ప్రజలకు, ఎవరైతే సోషల్ మీడియా ద్వారా దుష్ప్రచారాన్ని చేస్తూ ఉంటే అదే సమాచారం, అదే వాస్తవం అనుకునే వాళ్ళందరికీ తెలవాలని ఈ యొక్క సిద్దిపేట రాజకీయ చైతన్యం కలిగిన ఈ ప్రాంతం నుంచి యావత్ తెలంగాణ ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తా ఉన్నాం. హైదరాబాద్ తెలంగాణకు గుండెకాయ, తెలంగాణ విభజన సందర్భంగా హైదరాబాదు లేని రాజధాని లేదా ఉమ్మడి ఆదాయంగా ఉండాలని, ఆదాయంలో భాగస్వామ్యం కావాలని వాళ్ళు ఒప్పుకోకుండా తెలంగాణలో హైదరాబాద్ అంతర్భాగంగా ఉండేలాగా ఆనాడు తెలంగాణ ఏర్పాటు చేసుకున్నాం. ఏర్పాటు చేసుకున్న తర్వాత హైదరాబాద్ కేంద్రంగా దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కారం చేసుకుంటాం. హైదరాబాదు వ్యవస్థ, హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ ఇంకా ప్రపంచ స్థాయికి ఎదుగుతుందని అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలుగా నేను అధికారికంగా ఎక్కడంటే అక్కడ నిరూపణ చేయడానికి, చర్చ చేయడానికి సిద్ధంగా ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాను. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ నగరం పెరుగుతూ వస్తూ ఉంది. దానికి అనుగుణంగా అధికార కాంగ్రెస్ పార్టీ కృష్ణా జలాలు ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 ద్వారా గోదావరి జలాలను కూడా సింగూరు, మంజీరా నీళ్లతో సహా హైదరాబాద్ ప్రజల ప్రాంత దాహార్తిని తీర్చడానికి త్రాగునీటి కార్యక్రమాలు తీసుకున్నా ఉన్నాం. ఇది ప్రజలందరికీ తెలుసు. దానికి సంబంధించినటువంటి అధికారిక లెక్కలు, వాటి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు అన్నీ కూడా అనుమతులు అన్నీ ఉన్నాయి. ఇలా 10 సంవత్సరాల కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ ప్రభుత్వంలో ఏర్పడ్డ రాష్ట్రం ఒక్క టీఎంసీ నీరైనా హైదరాబాద్ ప్రజల దాహార్తి తీర్చడానికి తెచ్చిందా అని చూటిగా అడుగుతా ఉన్నా. రెండవది, హైదరాబాద్ వస్తే, వర్షాలు వస్తే హైదరాబాద్ నగరం నావలక కార్లు కొట్టుకుపోయి లేదా మొత్తం ఇళ్ళల్లో నీళ్ళు వచ్చి అపార్ట్మెంటులు మునిగి ప్రజలు అష్ట కష్టాలు పడుతూ ఉంటుంటే 2018 నుంచి 2023 వరకు రెండవసారి అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ, 2014 నుంచి 2018 వరకు ఉన్న టీఆర్ఎస్ పార్టీ మూసీకి సంబంధించి పర్యాటక కేంద్రంగా, మంచినీళ్ళు పారే విధంగా గోదావరి జలాలను 5,500 కోట్ల రూపాయలు తీసుకుపోయి అదొక పర్యావరణాన్ని రక్షించే దిశలో ఈ కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఇక్కడ బొగన్ని కొట్టి మొరమొర అన్నట్టుగా ఉండే విధంగా టీఆర్ఎస్ పార్టీ నిన్నటి నుంచి ఇలా మళ్ళీ ఇంకొక ట్విస్ట్, అసలు మేము 30 మెడికల్ కాలేజీలు పెడితే బదులు 30 వాట్సాప్ యూనివర్సిటీలు పెడితే బాగుంటుందన్న కేటీఆర్ ఓడిపోయిన తర్వాత వాటిని అమలు చేస్తూ సోషల్ మీడియా ద్వారా కొన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. మేము ఇంతకుముందు చెప్పినట్టుగా ఇక్కడ ఎవరిని కొట్టలే, ఎవరిని ఖాళీ చేయించలే, ఎవరికి ఇక్కడ రిహాబిలిటేషన్కు సంబంధించినటువంటి కన్వీన్స్ చేసే విధానం నడుస్తుంది మా అధికారులు. నిన్న హరీష్ రావు గారు మాట్లాడిన ఎవరొకరు ఏదో జరిగితే మొత్తం హైడ్రోజన్ బాంబు అనొకరు, హైడ్రామ్ను ఇట్లా రకరకాల మాట్లాడు. దిస్ ఈ హైడ్రా నాట్ రిలేటెడ్, హైడ్రా ఇస్ అ డిఫరెంట్, ఇది ఇంటర్నల్ సిటీ, మూసీ ఈజ్ అ డిఫరెంట్. ఫస్ట్ పబ్లిక్ ప్రొవోక్ చేస్తున్నటువంటి, రెచ్చగొడుతున్నటువంటి ప్రతిపక్ష నాయకులు సూటిగా ఇక్కడ సిద్దిపేట కేంద్రం నుంచి ప్రశ్న అడుగుతా ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని. విపక్షాలు తీవ్రమైన ఆగ్రహంతో ఉన్నాయి. ఇవాళ మెదక్ జిల్లా బంద్ కు కూడా పిలుపునిచ్చాయి.